జోగులాంబ గద్వాల జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు కలకలం సృష్టించాయి. దరూరు మండలం జాంపల్లి గ్రామ శివార్లోని ఓ పొలంలో 14 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు వెంకటేశ్వర్లు, నజీర్, స్వాములు ఆకస్మికంగా దాడి చేశారు. నరసింహులు అనే రైతు పొలంలో ఈ విత్తనాలు బయటపడ్డాయి. మర్లబీడు గ్రామానికి చెందిన సీడ్ ఆర్గనైజర్ అయ్యన్న వెంకటరాజుకు చెందినవిగా పొలం యజమాని పోలీసులకు తెలిపాడు. ఆ దిశగా పోలీసులు విచారణ సాగిస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలుపుతున్నారు. స్వాధీనం చేసుకున్న విత్తనాలను వ్యవసాయ శాఖ అధికారులకు అప్పగించారు పోలీసులు. రాజు సార్ నా పేరు. ఇట్లా పొల గింజలు వెంకటరాజ అయిన వెంకటరాజ. ఇట్లా మా పొలం దగ్గర వేసిండు, వేసి వచ్చి కలిసి చెప్పిండు రాత్రి దింపి ఉదయం వచ్చి నాకు చెప్పిండు. ఇంకా నేను ఇప్పుడు వచ్చి కేసు పేరు సార్లకు ఫోన్ చేసిన, సార్లు వచ్చి కేసు చేస్తున్నారు. ఏం విత్తనాలు? పత్తి విత్తనాలు ఫెయిల్ అయినవి మన కర్ణాటక రాష్ట్రానికి పంపిస్తున్నారు. కలరింగ్ కలిపి అమ్ముతున్నాడు. నకిలీ విత్తనాలు. మా చేను రాత్రి దింపిండు, ఉదయం వచ్చి చెప్పిండు తీసుకోపోవాలని చెప్పిన తీసుకోపోలేదు. నేను అట్లా కేసు పెట్టిన మళ్ళా సార్ నజీర్ సార్ ఫోన్ చేసిన, అట్లా వచ్చి సార్ వచ్చి బుక్ చేసుకున్నాను. డెబ్బై కేజీల ప్యాకెట్లు, 20 ప్యాకెట్లు, అట్లా 12 క్వింటాలు నకిలీ విత్తనాలు దొరికినాయి. అయ్యన్నగారు వెంకటరాజు మార్లవిడి ఆయన ఆర్గనైజర్. ఇవే పని చేస్తాడు ఈ రోజు. ఇదే పని మొత్తం కర్ణాటక కర్ణాటక రాష్ట్రం మొత్తం కలర్ కలిపి అమ్ముతాడు. కలర్ కలిపి అమ్ముతాడు ప్యాకెట్లు. ఇవి మరి నేమీకి వస్తుంది అన్నట్లు నేను ముందుగానే ముందే కేసు పెట్టిన పోలీసు వాళ్ళకి సమాచారం. ఒక నమ్మదం 4 సంవత్సరాల ప్రకారం పెద్ద మనిషి ఏం పెద్ద మనిషి పేరు నరసింహులు, 3 రెట్ల నరసింహులు గారు వ్యవసాయం పొలం దగ్గర ఒక 19 సంచులు ఉన్నాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ పత్తి విత్తనాలు సార్, నకిలీ పత్తి విత్తనాలు. ఈ ఫెయిల్ అయినట్టు విత్తనాలు తెచ్చి స్టాక్ చేసి ఒక 3 రోజుల కిందట స్టాక్ చేసిపోయి పెద్ద మనిషికి ఇంటిమేషన్ చెప్పి ఊరికాడ మీకు వ్యవసాయ పొలంలో మేము పెట్టొచ్చినాం, ఇట్లా మేము రైచూరు తీసుకుపోతాం కొన్ని రోజులు, తర్వాత పోలీసులు దడిచానండి మాకు అని చెప్పేసి ఆయన చెప్పేసి వద్దొద్దు మాకు కూడా వద్దు దీన్ని తీసుకోపో అని చెప్పేసి ఆ పెద్ద మంచి కూడా చెప్పినట్టు ఒక 2 రోజులు చూసిండు తీసుకోపోలేదు. ఉదయం మా నజర్కు ఇంటిమేషన్ ఇచ్చేసారు మాకు టాస్క్ ఫోర్స్ సభ్యునికి. అవి ఎన్ని క్వింటాలు ఉంటాయి? దాదాపుగా 12-14 క్వింటాలు అవుతాయి సార్. ఈ 19 ప్యాకెట్లు ఉన్నాయి, ఒక్కొక్క ప్యాకెట్లు 70 కేజీలు కొన్ని తక్కువ ఉన్నాయి. అందాజం ఏంటంటే 14 క్వింటాల వరకు కావచ్చు. దాని చేను పొలం పిల్లలు వెళ్ళి వచ్చి మాకు ఇంటిమేషన్ ఇస్తే మేము వచ్చి దాడి చేస్తే వయస్కంగా ఉన్నాయి. మాతో పాటు ఒక SBI జమీందారు కూడా ఉన్నాడు. అందరం వచ్చి ట్రాన్స్లేషన్.